It's nice to be here in Boston and Telugu conference. It's a great honor to be in this prestigious place and historic place. Really feels great is a word that I can use. Just I've been reading the history of Boston and hearing stories about this place here. In a way, this is the place where the modern democracy is born, so it really feels great to be here. Sir, Shantinivasam ani oka serial nunchi ippudu Bahubali, which is like international standard, and ante Telugu cinema anedi international standard ayindi ippudu. So how do you feel, ante mee journey ni ela chusukuntaru? Modalu pettinappudu, Shantinivasam modalu pettinappudu ee stage ki vastam anemi kalalu kanaledu, but chesina prati cinema best effort, ent effort pettagalam, deeniki em cheyagalam, ఈ ఐడియాని బెస్ట్ ప్రోడక్ట్గా మార్చడానికి ఎంత కష్టపడగలమని ఆలోచించుకుంటూ వచ్చాను. సో దట్ హ్యాస్ బ్రాట్ టు దిస్ లెవెల్ అండ్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ రీచ్డ్ అ గ్రేట్ లెవెల్. ఎక్కడో పైకి ఎదిగిపోయాను కూడా అనుకోవట్లేదు. అంటే బీనింగ్తో మూలాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక మంచి స్టేజ్ కూడా వచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ రీచ్డ్ అ గ్రేట్ పొజిషన్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా చేశారు, అండ్ దెన్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఇండియా మొత్తం మీరు పబ్లిష్ చేయడం వల్ల నేషనల్ లెవెల్లో మీకు మంచి నేమ్ వచ్చింది. ఇది మిద్దంగా ఉండదండి. దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ మూవీ, బికాజ్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. సో ఎనీ మూవీ, ఎనీ లాంగ్వేజ్ మూవీ విచ్ ఈస్ మేడ్ వెల్ కెన్ రీచ్ దెన్ ఇంటర్నేషనల్ ఆడియన్స్. బట్ ప్రాక్టికల్గా దెర్ విల్ బి సో మెనీ థింగ్స్ లైక్ అసలు డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన డిస్ట్రిబ్యూషన్ పద్ధతులు ఉంటాయి, ఒక్కొక్క కైండ్ ఆఫ్ మోర్ దెన్ ద కాంటెంట్ ప్రాక్టికల్ థింగ్స్ మేక్ ఇట్ మోర్ డిఫికల్ట్ టు రీచ్ ఫర్ అ గ్లోబల్ ఆడియన్స్. నా వరకు నేను మన ఇండియన్ స్టోరీస్ని, మనకు తెలిసిన కథలని, మనకు తెలిసిన ఎమోషన్స్ని ఎంత బాగా తీయగలం అన్న దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా అండి. సో ముందు మన సినిమాని మనం అనుకున్నది బ్రహ్మాండంగా అందంగా తీయగలిగితే ఇట్ విల్ హ్యావ్ అ బెటర్ ఇంపాక్ట్. లైక్ వాట్ బాహుబలి వాజ్ ఇన్ జపాన్. జపనీస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని తీసింది ఏం కాదు అది, బట్ మన ఆడియన్స్ని మన ఎమోషన్ దృష్టిలో పెట్టుకుని తీసింది, విచ్ క్లిక్ దేర్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్. సార్, ఇప్పుడు మీరు డెమోక్రసీ గురించి చెప్పారు కదా, సో యూ హ్యావ్ ఇంక్లినేషన్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ డెమోక్రసీ, బట్ వాట్ అకార్డింగ్ టు యూ, వై ఆర్ పీపుల్ ఓన్లీ ఓటింగ్ ఫర్ క్రిమినల్స్ అండ్ కరప్ట్ పీపుల్? పాలిటిక్స్ మీద అంత అవగాహన లేదు. మై బ్రీఫ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ లైక్ జేపీ గారి వెనకాల తిరిగినప్పుడే. అప్పటివరకు ఒక ఐడియా ఉండేదండి, ప్రజలంతా మంచోళ్ళు, పొలిటీషియన్స్ అంతా చెడ్డోళ్ళు అని. మంచి పొలిటీషియన్స్ ఎన్నుకుంటే మొత్తం అంతా మారిపోద్దని. దెన్ గ్రాడ్యువల్ ఐ కేమ్ టు నో దట్ పొలిటీషియన్స్ అందరూ చెడ్డోళ్ళు ఏం కాదు. మనం ఊహించుకున్నంత, సినిమాలో చూపించినంత ఆల్ ద చెడంతా ఒక పొలిటీషియన్ దగ్గర ఉండదు. ఒక పొలిటీషియన్ తీసేసిన మాత్రాన సొసైటీ బాగుపడిపోవడం అంత ఉండదు. ఇప్పుడు మనకున్న ప్రజెంట్ కండిషన్స్కి పొలిటీషియన్స్ ఎంత బాధ్యలో ప్రజలుగా మనం కూడా అంతే బాధ్యం. మనం డబ్బులు తీసి ఓటుకి డబ్బులు తీసుకుని ఓటేసినప్పుడు వీ హ్యావ్ నో రైట్ టు నో బ్లేమ్ ద పాలిటీషియన్స్. సో అదొకటనే కాదు, దే ఆర్ మెనీ మెనీ థింగ్స్. సో ఐ కాంట్ రియలీ బ్లేమ్ ద పాలిటీషియన్స్ ఫర్ ఆల్ ద బ్యాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.